हाय फ्रेंड्स, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు। హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్। ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ ఆధార్ కార్డ్ అనేది మన పర్స్ లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లాల్సి ఉంటుంది। ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా గానీ మన ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు కంపల్సరీగా చూపించాల్సి వస్తుంది। అది గవర్నమెంట్ సెక్టార్ గానివండి, హాస్పిటల్స్ గానివండి, ఎక్కడైనా సరే। సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఆధార్ కార్డ్ అనేది పోగొట్టుకోపోడమో లేదంటే మనం మర్చిపోడమో చేస్తూ ఉంటాం। సో అందుకోసమే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కోసం అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ యూస్ చేసే వారి కోసం కొత్తగా ఒక అప్లికేషన్ ని తీసుకొచ్చింది। సో దీన్ని యూస్ చేయడం ద్వారా మీరు మీ ఆధార్ కార్డ్ ని ఇక మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం అస్సలు ఉండదు। అదేలాగా మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం। సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి। మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి। సో ఇందుకోసం మీరు ముందుగా మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి। ఇందులో సెర్చ్ చేయండి ఈ ఎం ఆధార్ అనే ఈ యాప్ ని। సో ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు చాలా అప్లికేషన్స్ కనబడతాయి। కానీ ఇందులో మనకు ఈ లోగో అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు। అంటే మనకు డైరెక్ట్గా మన గవర్నమెంటే ప్లే స్టోర్లో ఈ యాప్ని అప్లోడ్ చేయడం జరిగింది। సో దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేది ఉండదు। సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి। సో ఓపెన్ చేస్తే చూడండి మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది। సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి। సో దానికోసం చూడండి మీరు ఇందులో ఒక క్యాపిటల్ లెటర్ అనేది యూజ్ చేయాలి, అలాగే కొన్ని స్మాల్ లెటర్స్, అలాగే నెంబర్స్ అనేవి యూజ్ చేయాలి। సో ఈ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయాలి। సో ఈ విధంగా కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది। సో నేనైతే ఇందులో చూపించడం లేదు, కానీ ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ ఎవరి నెంబర్తో అయితే, సో మీ నెంబర్ ఏ దాంతో అయితే లింక్ అప్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది। సో ఆ ఓటీపీ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు ఈ యాప్లోకి వచ్చేస్తాయి। తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ జస్ట్ ఈ యాప్ అనేది ఓపెన్ చేసి వాళ్ళకు చూపించడం ద్వారా వాళ్ళు మీ ఆధార్ కార్డ్ ఇక అడగరు। ఈ యాప్ని ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నామంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ప్రొవైడ్ చేసింది కాబట్టి మనం ఎటువంటి గవర్నమెంట్ సెక్టార్ ఆఫీసర్లో వెళ్ళినా కానీ మనకు వాళ్ళు ఈ యాప్ చూస్తే ఆధార్ కార్డ్ ఉంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు। సో ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్ అనేది మీ మొబైల్లోనే క్యారీ చేసుకోవచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।